ప్రభుత్వ ఆసుపత్రులను కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా తీర్చిదిద్దిన ఘనత టీఆర్ఎస్ సర్కార్దే అన్నారు మంత్రి లక్ష్మారెడ్డి. నల్లగొండ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో కొత్తగా నిర్మించిన మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని మంత్రి జగదీష్ రెడ్డితో ప్రారంభించిన ఆయన, నల్గొండలో నెల రోజుల్లో డయాలసిస్ కేంద్రం ఏర్పాటు చేస్తామన్నారు. పేదలకు నాణ్యమైన వైద్య సేవలే ప్రభుత్వ లక్ష్యమని, ఆరోగ్యపరమైన సహజ నిర్మాణంలో సమాజ నిర్మాణంలో కేసీఆర్ కిట్టుది కీలక పాత్ర అన్నారు. వైద్య సిబ్బందికి త్వరలోనే కేసీఆర్ కిట్ల ఇన్సెంటివ్లు ఇస్తామని ప్రకటించారు. ప్రైమరీ హెల్త్ సెంటర్ మొదలుపెట్టుకొని టీచింగ్ హాస్పిటల్ వరకు అన్ని హాస్పిటల్ల బేసిక్ వాతావరణంలో మార్పు తీసుకురావడం జరిగింది. డయాలసిస్ చేసుకోవడానికి ఇబ్బంది పడతా ఉన్నాయని అది దృష్టిలో పెట్టుకొని రాష్ట్రంలో 40 డయాలసిస్ సెంటర్స్ను ఏర్పాటు చేయడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అది ప్రాసెస్ జరుగుతూ ఉంది. ఇప్పటికే రాష్ట్రంలో కొన్ని స్టార్ట్ అయినాయి. దాంట్లో భాగంగా మరి నల్గొండ హాస్పిటల్లో కూడా మొన్ననే ప్లేస్ ఐడెంటిఫై చేయడం జరిగింది. కలెక్టర్ గారు తొందరలోనే ఒక్క నెల లోపల ఇక్కడ డయాలసిస్ సెంటర్ కూడా స్టార్ట్ చేస్తామని మేము కూడా తెలియస్తా ఉన్నాం. మా డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తున్న యాక్టివిటీస్కి నిదర్శనాలు ఇవన్నీ. మరి ఎస్ఎన్సీ కూడా ఇంకా కొత్తగా 10 ఎస్ఎన్సీలు ఏర్పాటు చేస్తా ఉన్నాం. ఈ ఎంసీఏ సెంటర్లు కూడా కొత్తగా 15 ఎంసీఏ సెంటర్లు ఏర్పాటు